ఈ రోజు ఎవరు ఉన్నారంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే ట్రోలర్ అనగానే ఇతని గుర్తొస్తాడండి. నువ్వు ఏం సాధించినవు అని ఇక్కడ ఇంటర్వ్యూస్ కి వస్తున్నావు, ఎందుకు కూర్చుంటావు అని పిలిచాను. మొహమాటాని కంటే ఏం బీకే అనొచ్చు. నేను ఏమన్నా విక్త అట్లా ఉంటది మనతో. నువ్వు పీగానికి పిలిచినావు అమ్మ నన్ను. పిఈ ఎలా ఉంటారో సార్? సార్ ఏంటి సార్ అది? పిఈ ఎలా ఉంటారో టేస్ట్ తెలుసుకోవాలని పిఈ తిన్నాడంట. ఒకడు నాకు నిజంగా 2 రోజుల దాకా జ్వరం ఒకటే వచ్చింది. ఆ గెస్ట్ సీట్ లో చూసాం గానీ ఏరుగా పెట్టుడు పైకాన పెట్టుడు అట్లాంటిది, వాంతులు విరోచనాలు వేసేసాడు. మళ్ళీ పూల చెక్క అనేట అబ్బాయి చాలా కష్టపడి ఏదో ప్రూఫ్, ఆయన కూడా ట్రోలర్. మళ్ళీ ఆయన ట్రోలింగ్ ని తీసుకొచ్చి మళ్ళీ మీరు ట్రోలింగ్ చేయడం ఏంది? పూల చెక్క ఇస్ గుడ్ పర్సన్ ఆర్ నాట్ గుడ్ పర్సన్? హిస్ గుడ్ పర్సన్ గుడ్ పర్సన్ ఎత్తుకొని పాలి లైన్ లో ఉండవే. నువ్వు లైన్ లో ఉండు, ఇక్కడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు ఎవరు ఉన్నారంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే ట్రోలర్ అనగానే ఇతని గుర్తొస్తాడండి. ఏ వీడియోకైనా ట్రోల్ చేయడం ఈయన హాబీగా మార్చుకున్నాడు. మళ్ళీ ఆ ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నాడు? తన ఏదో సొంతంగా ఒక వీడియోస్ చేయొచ్చు కదా, చేయకుండా వేరే వాళ్ళు చేసిన దాని స్పూఫ్ అని ఆ ట్రోల్ చేయడము. అండ్ రీసెంట్గా యూట్యూబ్లో చూస్తే ఇతను ఇంటర్వ్యూలో కూర్చుంటామని జరుగుతుంది. అసలు ఇంటర్వ్యూలో ఎందుకు కూర్చుంటుండో, అసలు ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది, ఎవరు అనుకుంటారో ఇప్పటికే మీకు తెలిసిపోవచ్చు. ట్రోలర్ విజ్జు గౌడ్ గారు మనతో ఉన్నారు. చూశారా నేను ఎంత మంచిగా మర్యాద పిలుస్తున్నా? మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ చేయాలంటే నాకు భయం అవుతుంది, ఎందుకంటే నన్ను కూడా ట్రోల్ చేస్తాడు ఇక్కడనే కూర్చొని అన్నది. హాయ్ బ్రో. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. నాకు భయం అవుతుంది అన్న నేను ఇంటర్వ్యూ చేయాలంటే. యాక్చువల్లీ నీ ఇంటర్వ్యూలోకి రావాలంటేనే భయపడాలి జనాలు, ఎందుకంటే నువ్వు ఇంటర్వ్యూకి పిలిచి అలా అడ్డమైన క్వశ్చన్స్ అడుగుతావంట. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల నీకు వచ్చే సొంత లాభం ఏంటి? అసలు ఉన్నది చెప్తున్నాను, ఉన్నది అడుగుతున్నా నేను. అలాగే మేము కూడా ఉన్నదే ట్రోల్ చేస్తాం అన్నమాట. సో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం ఆ డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం ఒక కోట్ వేసుకుని కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటే కొంచెం బాగుంటది. ఏదో ఒక చిన్న మేకప్ వేసుకొని ఏంది ఇది, అసలు ఆ టీ షర్ట్ ఏంది, నువ్వేంది, నీ పొట్టేంది. జనరల్ గా నేను అనేది ఏంటంటే ప్రొఫెషనల్ ఒక ప్రొఫెషనల్ గా మినిమం ఒక కోట్ మంచిగా వేసుకో అబ్బా. 4000 పెడితే ఒక కోట్ వస్తుంది, ఒక సాలరీ ఒక అడ్వాన్స్ పేమెంట్ తీసుకో మీ వాళ్ళ దగ్గర నుంచి, మీ మేనేజర్ దగ్గర నుంచి. సో అట్లా చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. సో మొత్తానికి వెల్కమ్ చెప్పినావు కాబట్టి హాయ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ట్రోలింగ్ తోనే స్టార్ట్ చేసావు, షట్టర్స్ తోనే ట్రోల్. నేను ఉన్న విషయం చెప్తున్నా. ఓకే, థాంక్యూ. యాక్చువల్గా నువ్వు కాదు భయపడేది, నేను. మీ ఛానల్ కి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే అది కూడా అత్యంత డేంజర్ యాంకర్ అయిన యాంకర్ పప్పు తో. విచ్ పప్పు? ఏం పప్పు? ను యాంకర్ పప్పు. ఏ పప్పు? అదే యాంకర్ పప్పు. ఆ పప్పులలో కందిపప్పు ఇలాంటి తెలియదా? ఇప్పుడు తెలుసుకోలేదా? ఇప్పుడు చెప్పండి మేడం. సరే ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్? అమ్మో ఏం యాంకరింగ్ చేసేస్తుంది నాకు. సో యాక్చువల్గా నేను పప్పుని ఇంటర్వ్యూ చేస్తే చాలా మంది చూడాలని చూసిండ్రు. అంటే లాస్ట్ టైం ఈయన 1 ఇయర్ కింద ఒక ఛానల్లోనైతే ఇంటర్వ్యూ ఇచ్చిండు అనమాట. ఆయన ఈయనను ఆడుకున్నాడు, నాకు కూడా ఏ బాబు అంటే ఇవ్వలేదు అనమాట. నాకు ఇంటర్వ్యూ ఇవ్వంటే ఇక ఆయన ఈయన ప్రొఫెషన్లో ఈయన బిజీగా ఉన్నాడు. సో ఈరోజు మనకైతే అవకాశం దొరికింది నా ఆడియన్స్కి. మీకు రెండు విధాలుగా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఇక్కడ యాంకర్ ఓవర్ అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కావాలంటే చూడరు వీడియో ఎండ్ వరకు. ఓకే సరే, ఇక ఇంటర్వ్యూకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఓకే, మీరు ఏం సాధించారని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో? నేను ఏం సాధించినా అని నన్ను ఇంటర్వ్యూ పిలిచినా ఎవరు? అదే నేను అడిగేది, ఎందుకు వెళ్తున్నారని క్వశ్చన్ చేయడానికి నేను పిలిచాను. దానికోసం సాధించారనే దానికి. అదే పిఈ ఎలా ఉంటారో టేస్ట్ తెలుసుకోవాలని పిఈ తిన్నాడంట ఒకడు. ఇట్లా అట్లుంది అంటే నువ్వు ఏం సాధించినావు అని నేను అదే క్వశ్చన్ అడుగుతా. ఎందుకు పిలిచినావు? అదే ఎందుకు చూస్తున్నావు అనడానికి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మీది, జీడిమెట్లలో నాది, మీది పెద్ద ఛానల్, మీలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తే నాకు ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది, అది నా ఉద్దేశం. నువ్వు అదే ఇంటర్వ్యూకి పిలిచి నువ్వు ఏం సాధించినవ, ఏం సాధిస్తే ఇంటర్వ్యూ తీసుకుంటావు? ఏం దేశాన్ని, ఇంకొక దేశాన్ని, ఇంకొక దేశం యుద్ధలాప్తి తీసుకుంటావా? దేశాన్ని కాదు, మీరు స్వతహాగా మీ టాలెంట్ని చూపెడుతూ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. మీరు వేరేళ్ళని ట్రోల్ చేసి వేరేళ్ళని కాపీ చేసి మీరు ఇవాళ ఇంటర్వ్యూలో కూర్చున్నారు. అవును కదా, టాలెంట్ కదా. ఎలా, ఎలాంటి టాలెంట్ అండి? వేరేళ్ళని కించపరచడం. కించపరచడం వేరు, ట్రోలింగ్ వేరు. ట్రోలింగ్ అంటే ఇప్పుడు కించపరచడం ఇంగ్లీష్లో వర్డ్ మీకు తెలియదా? మీరు యాంకర్ పొజిషన్ చెప్పండి. నేను కించపరచలేదు ఎవరు, నేను ట్రోల్ చేసిన, స్పూఫ్ చేసిన. సో దానికి మీరు నన్ను మిలియన్స్ల అంటే మిలియన్స్ల వ్యూస్ ఉన్నాయి కాబట్టి
అరే సంథింగ్ ఈజ్ ఫిషింగ్, కొంచెం ఇతన్ని పిలిచి ఇంటర్వ్యూ చేద్దామనే ఇంటెన్షన్లో మీరు కూడా వ్యూస్ కోసం కదా, అంటే మామూలుగా నేను ఏదో చేసినా కాబట్టే కదా మీరు చేసి. సో మీరు ఏం సాధిస్తే ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నారు? స్వతహాగా కష్టపడి ఏదైనా సాధిస్తే చేద్దామని. నాతో పాటు రండి, ఓకే? నాతో పాటు రండి. ఎక్కడికి? అదే నేను చెప్తున్నా విను, ఎక్కడికి క్వశ్చన్, లెట్ మీ కంప్లీట్. ఓ అయితే ఒక నిమిషం, మీరు ఇంటర్వ్యూ మధ్యలో సైలెంట్ పెట్టుకోండి, పెట్టుకున్నా అందుకే చెప్తున్నా, ఒక నిమిషం అన్నది అందుకే. నాతో పాటు రండి. ప్రతి కులానికి ఒక వర్క్ అనేది ఉంటుంది, ఆ వర్క్ అనేది చేస్తారు కదా, వాళ్ళ ఎన్నో కష్టాలు ఉంటాయి, వాళ్ళు ఏమీ సాధించకపోయినా ఇప్పుడు ఒక ప్రతి కులానికి ఒక వర్క్ అనేది ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ సొంటోళ్ళని రైతులను పిలిపియండి, కూర్చోబెట్టండి, ఇంటర్వ్యూ చేయండి. ఓకే, వాళ్ళని వదిలేసి నన్ను ఎందుకు చేస్తున్నాం? పనిపాట ఏం లేదా నీకు? ఎవరికి? మీకు పనిపాట లేకుండా ఎందుకు వస్తున్నా నాకు డౌట్ వచ్చి పిలిచాను. ఇలా కూడా వెళ్ళొచ్చా ఇంటర్వ్యూస్ కి అని? అది ఇది చూడు, ఇందులో నా స్వార్థం ఉంది. ఒక ఛానల్ కి నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను, అరే పలానా ఛానల్లో విజ్జుగోరంటైనా కనబడ్డాడు, నాకు ఇది ఇంపార్టెంట్, ఓకే, నాకు నచ్చింది, నేను వచ్చిన అందుకే. నేనేం పిక్ పిక్ కట్టలు కట్టినా అని నువ్వు ఇడ కూర్చొని ఇంత పేమెంట్ తీసుకొని నన్ను ఇంటర్వ్యూ చేయడానికి కూర్చున్నావు? సిగ్గు శరం ఏమన్నా అంటే, ఇప్పుడు నీకు ఒక పేమెంట్ అనేది ఇస్తారు, నువ్వు యాంకర్ స్టేజ్, నీకు ఈ యాంకర్ స్టేజ్లో ఉన్నందుకు ఆ శాలరీ నీకు ఇచ్చిండ్రు కదా, అది తింటావు, అది అరగకుండా అట్లనే బయటకు వస్తుంది. ఇప్పుడు నేను, నాది ఎంత సాఫ్ ఉంది, మొత్తం వెళ్ళి 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 అందరిని తినేస్తే డైజెస్ట్, నాది ఎంత సాఫ్ ఉంది అట్లా. నేను అనేది ఏంటంటే కొంచెం న్యాయం చేయాలి, ఓకే, మనకున్న ప్రొఫెషన్. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ చేస్తే న్యాయం చేసినట్టు. ఆహా, మీరు చేసుకునే ఎంచుకున్న ఈ ప్రొఫెషన్ ఉంది కదా, దానికి ఫలితం కరెక్ట్గా మీ బాస్కి ఇవ్వాలి. ఓకే, నిజమే మీ వల్ల రియలైజ్ అయ్యాను. ఇప్పుడు ఇండైరెక్ట్ గా నన్ను ఎందుకు పిలిచినావు రా అని మీరు అంటున్నారు, మిమ్మల్ని ఆబ్వియస్లీ మిమ్మల్ని, ఓకే, అసలు దిమాక్ ఏమైనా ఉందా అని కూడా అడుగుతున్నా. ఆ అదే, ఎందుకు పిలిచావు అని పిలిచావు ఇంటర్వ్యూకి? ఓకే, సూపర్, నైస్, ఓకే. అదే ఇది చూస్తుంటే చాలా ఛానల్స్ లో చూస్తే మీరే ఉన్నారు, అండ్ ట్రోలర్స్ లో చూస్తే కూడా మీరే ఉన్నారు, కాబట్టి ట్రోలర్ అంటే సరే చేస్తున్నారు మీరు హ్యాపీ, వేరే వాళ్ళకి చేస్తారు, కానీ ఇంటర్వ్యూ కూర్చోగానే షాక్ అయ్యాను ఒకటేసారి. ఓకే, నన్ను ఇంటర్వ్యూ ఏంది, ఇది ఇంటర్వ్యూ సీట్ లో కూర్చున్నాడు, ఏంది గెస్ట్ సీట్ లో కూర్చున్నాడు ఏందని నాకు నిజంగా రెండు రోజుల దాకా జ్వరం కూడా వచ్చింది. జ్వరం వచ్చింది ఆ గెస్ట్ సీట్ లో చూసాగానే, ఏరుగా పెట్టుడు, పైకన పెట్టుడు, అట్లాంటిది, వాంతులు, విరోచనాలు, ఇంకా నువ్వు కంటిన్యూ చేస్తే అవుతుందేమో, కడుపొచ్చుడు, అలాంటి ఏం లేదు. లేదు లేదు. సో అయితే ఏంటంటే ఇంటర్వ్యూలో నాకు ఎందుకు పిలుస్తుందంటే, రీసెంట్ గా నాన్ వేషన్న ఫ్యాన్స్ నా మీద దాడి చేసిండ్రు అని చెప్పి వ్యూవర్స్ ని ప్రాంక్ చేసిన, వ్యూవర్స్ మీద ప్రాంక్ చేసిన మనందరం కూడా యూట్యూబ్ లో ఉన్న వాళ్ళము ప్రాంక్ చేసి లాస్ట్ కు కన్క్లూజన్ చెప్పేస్తాం, నేను మా బ్రదర్ మీద ప్రాంక్ చేసిన, నేను పలానా వ్యక్తి మీద ప్రాంక్ చేసిన. ఇక్కడ ఏంటంటే నేను చాలా జెన్యున్గా, ఓకేనా, చాలా జెన్యున్గా నాన్ వేషన్న ఫ్యాన్స్ వచ్చి, ఇప్పుడు ఒక బ్యానర్ పట్టుకొని వచ్చిస్తే అది చాలా డీప్గా ఉంటుంది కదా, వచ్చి నన్ను కొట్టిండ్రు, మళ్ళీ నేను అందులో షెట్ లేకుండా ఉంటా. సో ఇంత క్రియేటివిటీ అంటే నాకు, నేనైతే డిఫేమ్ అవ్వాలని చూడండి కదా, ఇప్పుడు నాకు షెట్ పాయింట్ ఉంది కానీ షెట్ లేకుండా చూడడం అంటే ఫస్ట్ టైం. సో నిజంగానే కొట్టిండ్రు ఏమో అని అనుకోవాలి అన్న ఇంటెన్షన్ని క్రియేట్ చేసి ప్రాంక్ అనేది చేసిన. సో దానివల్ల అందరు ఏమనుకుంటున్నారు అంటే, అన్ని మీలాంటి నేను అనుకోలేదు యాంకర్స్, నేను అనుకోలేదు మీలాంటి మంచి యాంకర్స్ ఉంటారు సో అలాంటి యాంకర్స్ అందరూ ఏమో నిజమేనేమో పిలిపిద్దాం, పిలిపించి అసలు ఏం జరిగిందో కనుక్కుందాం. షెట్ ఎందుకు జరిగింది, దానికోసం పిలిచారా? షెట్ ఎందుకు జరిగింది వాళ్ళ కొట్టిండ్రు అని చెప్పి అడగడానికి నన్ను పిలిచాడు. ఏం చెప్పారు మరి పిలిచి అడిగితే? సో యాక్చువల్గా నా సెకండ్ ర్యాంక్ అనేది రిలీజ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు నేను వచ్చేవాని నన్ను వదులుకోలేరు కదా, సంథింగ్ కొంచెం హాట్ టాపిక్ నడుస్తుంది, ఎందుకు వదిలేసేయాలి. సో పిలిచి అసలు ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటి, సెకండ్ పాయింట్ ఏంటి, ఎందుకు అట్లా ఆలోచన ఎందుకు వచ్చింది, ఏంటిది గుడ్డలిప్పుకొని పోవడానికి? ప్రాంక్ అని చెప్పిన కదా, అదే ప్రాంక్ ఎందుకు వచ్చింది, ఈ అన్వేషణ ఫ్యాన్స్ ని ఎందుకు టార్గెట్ చేసావు, వేరే చైనాకు పోయి చైనా వల్ల యూత్ ని పొగిడే సమయంలో ఇండియన్ లో ఉన్న యువత గురించి డిఫేమ్ చేసి మాట్లాడింది కాబట్టి. యాక్చువల్గా ఆయన ఇంటెన్షన్ వేరు, పదం మాత్రం యూజ్ చేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ పప్పు ఉన్నాడు, పప్పు ఒక కులానికి సంబంధించిన కూడా అనుకో మాట, చిన్న ఎగ్జాంపుల్ పప్పును తిట్టాలి, పప్పు కులాన్ని కూడా యాడ్ చేసి తిట్టితే వాళ్ళందరూ నన్ను కొడతారు కదా, కొడతారా కొట్టరా? తిట్టే వాడిని తిట్టరా బయ్, నీకు దమ్ము ఉంటే వాని కులాన్ని ఎందుకు తిడుతున్నాడు? అట్లనే ఇక్కడ దేశాన్ని ఇండియా అంటే నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ 80 మంది వాళ్ళని ఏమన్నా అనుకో,
కానీ నువ్వు ఇండియాలో ఉన్న యువత, ఇండియాలో ఉన్న యువత అన్నట్టు నువ్వు చెప్పినావు. వాళ్ళని పొగుడుకో, చైనాలో ఉన్న యువత ఎంతన్న నువ్వు చక్రేష్ నాకు లేకపోతే తేనేష్ నాకు లేకపోతే ఇంకేమైనా వచ్చి బయటికి తీసి వెళ్తున్నా మంచిగా నాకు అని చెప్పినా అనమాట. దట్స్ సూపర్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన ఇండియన్స్ అనే పదంని నేను అది అప్రిషియేట్ చేస్తాను, మీకు దానికి నేను అప్రిషియేట్ చేస్తా. కానీ మీరు వాళ్ళని కొట్టి ప్రాంక్ చేసిన హీరోగా బాహుబలి లాగా నిలబడితే నేను హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. కానీ మీరు కొట్టించుకున్నారు ఆయనతో వాళ్ళతో. ఇట్స్ ప్రాంక్, యూ షుడ్ యాక్సెప్ట్ దట్, ఎందుకంటే ఇట్స్ ప్రాంక్. ఆ ప్రాంక్ ఒక కంటెంట్, అదొక కంటెంట్. ప్రతిసారి రాలే మీరు, ఎందుకు ప్రతిసారి హీరోయే గెలవాలి అనుకోవడం పొరపాటు. సమ్ టైమ్స్ కేజీఎఫ్ సినిమాలనే హీరో మీరు అక్కడ ఇచ్చిన జవాబు బాగుంది, ఎందుకు రా హౌలాగా నువ్వు ఇండియన్ ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడావని మీ ఇంటెన్షన్ తోని ఇయడం సూపర్. కానీ వాడి ఫ్యాన్స్ ని నా మీద దాడి వచ్చిన కొట్టి అందరిని గుడ్డలు ఇప్పేసి కొడితే ఇంకా వ్యూస్ బాగా వచ్చేది కదా. వాళ్ళందరినీ కొడుతున్నా, కొట్టి హీరోలాగా నిలబడితే ఇంకా సూపర్. అయితే అది సినిమాలలోనే జరుగుతుంది, రియల్ గా జరగదు. రియల్ గా జరగదు. ఇప్పుడు బేసిక్ గా మీరు ఎవరైనా తిరిగితే బయటికి వెళ్తే ఇద్దరు వచ్చి కొడితే మీకు బట్టలు జింపి అవతల పడేస్తారు. వాళ్ళిద్దరిని డుష్యం డుష్యం అయితే కొట్టలేరు కదా. మనను కానీ మనను ఒక్కడే హ్యాండిల్ చేయగలుగుతారు. ఇద్దరు వచ్చిందంటే ఒకడు ఒకడు పట్టుకుంటాడు, ఒకడు కొడతాడు. అందుకని అది రియలిస్టిక్ గా ఉండాలి. అన్ని పప్పు పప్పు ఆలోచనలు ఉండొద్దు, రియలిస్టిక్ గా ఉండాలి. 10 మంది వస్తే 10 మందిని ఎట్లా కొడతామే? కొట్టాలి హీరో. సినిమా ప్రాంక్ అనాలి, ఒరిజినల్ ప్రాంక్ వేరు, సినిమా వేరు. సినిమా వేరు, ఒక్కడే దెబ్బలు తిన్నా. కానీ కెమెరా పట్టుకుని ఎవరు ఊరికిరన్నా బాగా ఊరికిర్రు. కెమెరామ్యాన్ మా కెమెరా సూపర్ గాడికి ఇవ్వాలి మార్క్స్ మనం, ఎందుకంటే జనరల్ గా ఊరికి ప్రాంక్ తర్వాత విషయం. కానీ వాడు మొత్తం క్లియర్ క్లియర్ గా చూపెట్టి ఎక్కడ మిస్ కాలేదు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నా నా దగ్గర, మీ దగ్గరనే మీరే మొత్తం పునాది అంతా మీదే, అందుకోసం అట్లా తీసిండు. ఓకే, ఇదేమో మీరు ఇండియన్ గురించి చెప్పాను కాబట్టి వాడిగా నాకుడు కాబట్టి అది చెప్పారు. ఓకే గుడ్. మళ్ళీ పూల చెక్ అనేట అబ్బాయి చాలా కష్టపడి ఏదో ప్రూఫ్, ఆయన కూడా ట్రోలరే, ఆయన ఏదో చేస్తున్నాడు. మళ్ళీ ఆయన ట్రోలింగ్ ని తీసుకొచ్చి మళ్ళీ మీరు ట్రోలింగ్ చేయడం ఏంది? ఇప్పుడు ఆయన ట్రోలింగ్ చేస్తే ఆయన పాపం ఆయన ట్రోలరే అని అన్నావు. అవును, పాపం ఆయన ట్రోలర్ అంటున్నాను. నేను ట్రోల్ చేయడం వల్ల నన్ను పాపం నువ్వు కూడా ట్రోలరే అని ఎందుకంటే? ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళే తీసుకొని మళ్ళీ చేసుకుంటున్నావు. నేను 10 మందిని తీసుకొని ఇప్పుడు అంటే అతను ఒక ట్రోలరు, అతను పాపం ఒక ట్రోలర్ అతను అంటారు. ఆయననే ట్రోల్ చేస్తే నీకు ఎందుకు గాలుతుంది? ఆయన బక్కగా పలసగా ఉన్నాడు కాబట్టి జర్షేపు తెచ్చుకొని ఉయ్యాలు లూపి జర పాలి అని ఉంటివి, అంత బక్కగా ఉంటే తినవేటని ఉంటుంది. నువ్వు ఎట్లా లడ్డు అవుతున్నావు చెప్పని ఉంటుంది. అదే వదిలేసి పాపం పాపం అంటే ఆయనకేం ఏం ఏమైనా లాభం జరుగుతుందా? ఏం లాభం? పూల చొక్కా ఇస్ గుడ్ పర్సన్ ఆర్ నాట్ గుడ్ పర్సన్? గుడ్ పర్సన్ ఎత్తుకొని పాలి. ఓకే, లేదంటే ఏమైనా విటమిన్ బి సి అలాంటి ఏమైనా ఉంటాయి. ఓకే సూపర్. ఇప్పుడు ఆయన వేరే వాళ్ళని ట్రోల్ చేసిండు, నువ్వు ఆయన ఇంటర్వ్యూ చేసినావు. అవును, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చినావు, మళ్ళీ మొహం ఏంది అట్లుంది అని చెప్పి చేసినావు. ఆయనను పిలిపించి, ఆయనను పిలిపించి ముంగట కూసబెట్టి ఆయనను డిఫేమ్ చేసినావు. నేను డిఫేమ్ చేయలేదు, ఉన్నదే అడిగాను. ఆయన ఏమన్నాడు, మీరు సోషల్ మీడియాలో ఉన్నాడా అన్నాడు. నేను లేని భూమి మీద ఉన్నా, తప్పేముంది? అదే ఇవి కామెడీ క్వశ్చన్, కామెడీ ఆన్సర్ల. నువ్వు సోషల్ మీడియాలో నువ్వు ఇక ఎట్లా ఈ సోటోలకు రాంగ్ ఆన్సర్లు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ ఏం చేయాలి చెప్పు నువ్వు. అలా ఇప్పుడు ఆయన ట్రోల్ చేసి ఆయన ఏం చేశాడు? ట్రోల్ నువ్వు చేసినావు, ట్రోల్ ఆయన లైవ్ లో పిలిపించి. పాపం అతను ఒక పాజిటివ్ పర్సన్ కాబట్టి నేను ట్రోల్ చేయలేకపోయాడు. ఆ సంటోడు అయితే ఇప్పుడు బట్టలు జింపేసి కూర్చో. ఇప్పుడు బట్టలు జింపుతుంది, ఇది 150 కాదు నాయన టీషర్ట్. ఎంత అది? ఎంతనో కొంతలే, నీ అంత కాకుండా. సరే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, చినుకుతుంది అంట. నువ్వు కూర్చున్నావు కదా, బట్టలు వేసుకొని కూర్చున్నావు కదా, నా మాటలకి చినిపోవాలనిపేసినావు అన్న సెన్స్ నీకు వచ్చేస్తుంది. అవును, ఆ పెంచాలి వస్తున్నాయి, కొంచెం కొంచెం కిందకి జారుతున్నాయి లోపలి కూడా, కొంచెం జారుతూ. ఓకే సరే, దీనికంటే ఇట్లా చెప్పావు. ఓకే, పల్లె ప్రశాంత్ పాపం, పల్లె ప్రశాంత్ నేను సో బిగ్ బాస్ వినండి, నేను బిగ్ బాస్ 7. నాకు ఒక డౌట్ అన్నాను, సరే ఆయన పక్కన పెట్టేస్తే మనం జెన్యున్ గా మాట్లాడుకోవడానికి పల్లె ప్రశాంత్ ఉన్నాడు. ఆయన నేను రైతు బిడ్డ, నేను బిగ్ బాస్ 7కి వెళ్ళాలి. ఇప్పుడు ఈయనని నేను పిలిచి ఇంటర్వ్యూ చేయాలనా, లేకుంటే 2 చివాట్లు పెట్టి పంపించాలి? నువ్వే చెప్పు న్యాయంగా. గైస్ వాట్ ఇస్ దిస్? చెప్పు. అందుకే పప్పు అని, యాక్చువల్ మీ పప్పు బాగా సెట్ అయింది. అవును, నువ్వు ఉల్లిగడ్డ ప్రశాంత్ గురించి పల్లె ప్రశాంత, పల్లవి చేసావు కదా, పల్లవి ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడు తను ఇక్కడ లేడు. ఓకే, తన గురించి నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తాను. నిన్ను పిలిచి ఎందుకంటే నువ్వు ఉల్లిగడ్డలు ముందట వేసుకొని నేను కూడా రైతు బిడ్డ అని ఆయనది కూడా చేశావు, అందుకోసం దట్ ఈస్ ద థింగ్. నేను అడుగుతున్నాను, మీరు అలా చేశారు కదా, ఆయన ఇంటర్వ్యూకి పిలిచి నేను చీవాట్లు పెట్టాలా? నన్ను నా పర్మిషన్? నేను ఎందుకు పర్మిషన్ అడుగు? నేనంటే ఇప్పుడు పూల చొక్కకి ఏమన్నారు మీరు, ఇలా చేశారని అన్నారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ని రైతుకి, మన డిస్కషన్ లో యాజ్ ఎ కామన్ గా రైతుకి బిగ్ బాస్ కి ఏమైనా సంబంధం ఉందా? లేదు.
ప్రతి వీడియోలో బిగ్ బాస్ పెడతాడు, చివాట్లు పెట్టాలి, చివాట్లు కాదు.